ఈటల రాజీనామా ఎందుకు చేశాడో, పార్టీ ఎందుకు మారాడో ఇప్పటివరకు చెప్పలేదన్నారు ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. హుజూరాబాద్ టీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన ఈటల తీరుపై నిప్పులు చెరిగారు. ఏళ్ల తరబడి ఎమ్మెల్యేగా, 7 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఈటల తనను నమ్మి గెలిపించిన ప్రజలకు ఏం చేశారనే దానిపై ఇప్పటివరకు మాట్లాడడం లేదన్నారు. తన సమస్యలు ప్రజా సమస్యలుగా ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్కు రైల్వే లైన్ రిజెక్ట్ చేస్తే ఇక్కడి ఎంపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు. సంజయ్ వల్ల కాకపోతే తాను విడిచిపెట్టేది లేదని, పట్టుబట్టి రైల్వే లైన్ శాంక్షన్ చేయించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హుజూరాబాద్ జమ్మికుంటలు కలిపి అర్బన్ డెవలప్మెంట్ పెట్టి ఈ 2 పట్టణాల మధ్య మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిచి 2.5 ఏళ్లు గడిచిపోయిందని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం బండి సంజయ్ 1 రూపాయి కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. చేస్తూ ఉంటున్నారు ఏది సార్ ఈ సంవత్సరం చివరి వరకు, నెక్స్ట్ 1 ఇయర్ లోపల కరీంనగర్ వరకు రైలు వస్తే హైదరాబాద్ చేరి అది పట్టుబడితే చేసే పని. నాకు అవకాశం ఇవ్వలేదు ప్రజలు పనిచేయడానికి, అయినా కూడా నేను ఎంబడబడుతున్నా ఏది హుజూరాబాద్ రైల్వే లైన్ కోసం. నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నా, కంపల్సరీ ఇది మేము చేసి చూపిస్తామని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది చాద కాకపోతే, మీకు చాద కాకపోతే ప్రజలు చాద కాని వాళ్ళు కావద్దు. మీకు చాద కాక మీకు చేయలేకపోతే బండి సంజయ్ గారు కానీ ఇటల రాజేందర్ గారు కానీ అది వదిలిపెట్టాం. మేము పట్టుబడతాం, దాన్ని సాధిస్తాం మేము. ఎందుకంటే మా ఉద్దేశం ఏమిందంటే ఉత్తర తెలంగాణ మొత్తం కూడా గొప్ప రైల్వే లైన్ కావాలి. కాజీపేట నుండి హుజూరాబాద్ మీదకెళ్ళి, మానకొండ మీదకెళ్ళి, కరీంనగర్ మీదకెళ్ళి, జగిత్యాల మీదకెళ్ళి, తర్వాత దాదాపు నిజామాబాద్ వరకు ఇట్లా మంచిగా. ఇది ఒక మాంచెస్టర్ అంటే ప్రతి 20 కిలోమీటర్లకు ఒక పెద్ద నగరం ఉన్నది, ఒక టౌన్ ఉన్నది. ఇది రేపు ఇయ్యాల కాకుండా మన కడుపులో పుట్ట పిల్లలకు రేపు పొద్దున అది గొప్ప సౌకర్యం, రైల్వే సౌకర్యం అవుతుంది. ఒక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఇది గొప్ప లోకల్ ట్రైన్స్ నడవాలి. అది ఒక విజన్ ఉండాలి, ఆలోచన ఉండాలి. రిజెక్ట్ అయితే చేదు దులుపుకుంటాడా బండి సంజయ్ గారు? పట్టుబట్టాలి, దాన్ని ఎమ్మడి పడాలి. జమ్మికుంట ఇది ఎంత గొప్ప అవకాశం అండి. హైదరాబాదు సికింద్రాబాదు, వరంగల్లు హనుమకొండలాగా ఈ జమ్మికుంట హుజూరాబాద్ నగరాలు ఉన్నాయి మన తెలంగాణ లోపల. నేను చిన్నతనం లోపల హనుమకొండకును వరంగల్కి కూడా పొలాలు ఉండేది, మధ్యలో నాటేసేది అలంకార టాకీస్ మా ఇంటికాడ మొత్తం నాట్లేసేది. కానీ ఇవాళ అవపడుతుందా? కలిసిపోయినాయి సిటీస్. కాజీపేటకును హనుమకొండ మధ్య ఆర్ఈసీ దగ్గర మొత్తం పొలాలే ఉండేది, అవి ట్రై సిటీస్ లాగా ఉండేది. ఇలా కలిసిపోయినాయి. నేను చెప్తున్నా 5-10 ఏళ్ళ లోపల హుజూరాబాద్ జమ్మికుంట మొత్తం కలిసిపోవాలి.